సార్ మాకైతే ఓన్లీ డ్రైవింగ్ అయితే ఒకసారి మూటలు అయితే మా చేత కాదు. మూటలు మోసేకి 7,000 ఇస్తాం 8,000 ఇస్తాం ఈ నెల అంతా పూర్తి చేద్దాం అనుకున్నాం కానీ ఎవరు రావట్లేదు సార్. మాకి బాధలు అసలు చాలా ఎక్కువైనాయి. మీరు ఈ నెల పూర్తి చేయండి మాట్లాడుకుందాం అని అని చెప్తున్నారు కానీ మాట కావడంలే. హాస్పిటల్ పోయి ఇక్కడ నొప్పి వచ్చింది నాకు సార్. హాస్పిటల్ పోయి వచ్చిన మూటలు మోయకూడదు బాబు రెండు మరో పని చేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవింగ్ తప్ప నేను మూటలు మోయలేను సార్. మాకు ఈ జీతం కూడా సరిపోవట్లేదు. ఈ జీతం ఎప్పటికి 6,000 ఇచ్చుకోమని చెప్పి చెప్పారు. 6,000 కాదు అసలు 8,000 ఇస్తామన్నా హెల్పర్ రావట్లేదు. ఈ రోజు హెల్పర్ వచ్చినాడంటే పొద్దున 15 మూటలు మోసినాడంటే పాస్ వేస్తాను టీ తాగొస్తాను టిఫిన్ చేస్తాను డబ్బులు ఇచ్చుకుని పోతున్నాడు రావట్లే. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లే. డ్రైవింగ్ చేయగలం సార్. డ్రైవింగ్ మాత్రమే హైదరాబాద్ తీసుకుపోతాం కాకతీయ తీసుకుపోతాం ఢిల్లీ తీసుకుపోతాం. ఈ మూటల నుంచి మోయలేము సార్. మేమైతే ఈ మూటలు మోయలేము ఈ ఖాతాలు వేయలేము. బలంతంగా పంపిస్తే వేస్ట్ సార్ పనికి రాదు. బలంతంగా అంటే చేయలేము. మేము బండ్లు వదులుకునే కూడా సిద్ధంగా ఉన్నాము. నా పేరు వై రామాంజనేయులు. నా పేరు రాజశేఖర్. నా పేరు శివకృష్ణ. మాట కాదు సార్.